చదువుకున్న వాళ్ళంతా ఇంతాలుడు ఏటో మాట్లాడి వెళ్ళిపోతుంటారు, మేం పట్టించుకోక. నువ్వునరా బాబా, ఓట్ల కోసం మనం ఇంకో ప్లాన్ ఎంతాం. ఇప్పుడు దాగేసిన చెత్త ఐడియాలు చాలు, ఇక నుంచి అయినా సీత చెప్పినట్టు ఊరి సమస్యలు పరిష్కరిద్దాం. ఊరు సమస్యలే కదా, ఆటికేం తక్కువ. బోల్డ్ అని ఉన్నాయి, రోడ్డు సమస్య, నీటి సమస్య, కరెంటు సమస్య, ఏ కదా ఊరు సమస్యలు. ఇన్ని సమస్యలుంటే ముందు ఏది పరిష్కరించాలో తెలియటం లేదు బావా. ఏముంది, రోడ్లు అయితేనే కరెక్ట్. సీత కూడా రాగానే రోడ్ల గురించి మాట్లాడాలి. రెండు మూడు రోజులు ఏం చేద్దాం? ఏంట్రా వేయించేది, రోడ్లు వేయించాలంటే ముందు మండల ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాల్సిందిగా బావా. ఆడు చెప్తున్నాడు కదా, అక్కడికి వెళ్దాం. బావా తడపగానే లాగేసి లుంగి గుడ్లా ఫేస్ నమస్కారం. అసలు ఎవరయ్యా మీరు? మా అబ్బులు గారు చెప్పాడుగా, లింగరాజపాలెం ప్రెసిడెంట్ సీన్ గారు. మేమంతా వార్డు మెంబర్లు. ఇంకా ఎలక్షన్స్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ ఏంటి? కాబోయే ప్రెసిడెంట్లే. ఏంటి అంటే వుడ్ బి ప్రెసిడెంట్ అన్నమాట. అవును. ముందులే లెమంటుంటే ఇప్పుడు చెప్పు. మా ఊర్లో రోడ్లు బాగాలేదు, జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక వారం రోజులు రోడ్లు ఎంచాలి. వారం ఏంటి, ఎంటనే చేయాలా? పని ఎప్పుడు మొదలు పెడతారు? సుబ్బారావు. థాంక్స్ అండి. సుబ్బారావు అయ్యగారు పిలుస్తుంటే ఎక్కడో తిరుగుతున్నా, ఎంటనే రావడం తెలియజేయండి. వీళ్ళందరినీ మెడబెట్టి బయటకి. ఏంటి ఏంటండి, రోడ్ లాంచ్మెన్ అడగడానికి వస్తే మర్యాద లేకుండా బయటకి వెళ్ళమంటున్నారు? ఏంట్రా మీకు మర్యాద ఇచ్చేది? మీలాంటి వాళ్ళందరూ వచ్చి అడిగితే రోడ్లు వేయించేస్తారా? ఏ ఎందుకు ఆన్సర్? మేమన్నా మా ఇళ్ళకి రోడ్లు వేయమన్నావా? ఊరికేగా. ఊరికే అయినా ఊరికే ఎవరు రోడ్లు వేయరు ఇక్కడ. మీ ఊరికి రోడ్లు వేయాలని మేము అనుకోవాలి. ఫైళ్లు రెడీ అవ్వాలి, గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది తెలుసా? అయినా సంవత్సరాల తరబడి రోడ్లు వేయమని అడుగుతున్న వాళ్ళకే దిక్కు మొక్కు లేదు ఇక్కడ. చూడండి, ఏ ఊరికైనా రోడ్లు పడతాయేమో గాని మీ లింగరాజు పాలెనికి మాత్రం కల్లో కూడా రోడ్లు పడవు. ఏ ఎందుకు పడవు? అవన్నీ నీకు చెప్పాలా? చూస్తావేంట్రా గెంటే. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ పని ఎవరు చేస్తారో తెలియని వీడో ప్రెసిడెంట్, వాళ్ళంతా వార్డు మెంబర్లు. మన ఊర్లో రోడ్లు పడతాయని నాకు ముందే తెలుసు. బావా, మన ఊర్లో రోడ్లు పడతాయంటే నాకంత విచిత్రగాను కలలాగా ఉంది. నీకేంట్రా, ఊళ్ళో అందరికీ అలాగే ఉంది. మేము పంచాయతీ రాజ్ ఆఫీస్ నుంచి చెప్పండి. మీరు చెప్పరా? ఈయన మా ఊరు ప్రెసిడెంట్, మిస్టర్ సీన్. నమస్కారం. మీ ఊళ్ళో శివాలయానికి వెళ్ళే దారి చెప్తారా? శివాలయం ఇక్కడ నుంచి కుడి వైపు వెళ్ళండి, అక్కడ నుంచి తిన్నగా వెళ్ళి ఎడం పక్క వెళ్ళండి. నీకు శివాలయానికి వెళ్ళి దారి తీసింది కదా, వెంటనే పని మొదలు. నీకు రోడ్ల గురించి తెలుసు కానీ నేను ఎందుకలా చెప్పా నీకు తెలియదు మావయ్యా. నువ్వు చెప్పిన రూట్ అయితే ఊళ్ళో రెండే రోడ్లు పడతాయి, నేను చెప్పిన రూట్ అయితే చాలా ఊళ్ళో రోడ్లు అన్ని పడిపోతాయి. అయితే ఓకే అల్లుడు, ఎంత ఎత్తుకుపోయేవాళ్ళు నువ్వు. బావా, రోడ్లు ఏమిటి, గుడి ఏమిటి, రెండింటికి సంబంధం ఏమిటి, నాకు అసలు ఏమర్థం కావట్లేదు. ఈ సంబంధాలకు కారణం ఒక మహానుభావుడు.